అట్లాగే ఇప్పుడు డివిఎస్ రాజు గారు శోభన్ బాబు గారితో చాలా సినిమాలు తీశారు. మొన్న ఆయన శోభన్ బాబు గారు ఇక్కడ రిటైర్ అయిపోయి సినిమాలు చేయలేని ఆపుతున్న సందర్భంలో కూడా శోభన్ బాబు గారు సుమన్ పెట్టి దోషి నిర్దోషి అనే సినిమా కూడా చేశారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు. ఏంటి ఆ డివిఎస్ రాజు గారికి శోభన్ బాబు గారికి అలా కుదిరిన ఆ ఈక్వేషన్ ఎలా కుదిరింది? వాళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషను ఒక ప్రేమ బంధం ఎలా ఉండేది? ఎలాగంటే రాజుగారిని ఆయన ఒక రకమైన శోభన్ బాబు గారు రాజుగారిని ఒక నిర్మాతగా కాకుండా ఒక వాళ్ళ ఇంటి పెద్దలాగా చిన్న ఒక చిన్న ఆయన ఒక అంకుల్ లాగా అలా చూసేవారు రాజుగారిని. అంత గౌరవం ఇచ్చేవారు రాజుగారు కూడా శోభన్ బాబు గారిని బాబు అని పిలిచేవారు. అంతే బాబు అని పిలవడమే కాకుండా ఈ సంస్థకి శోభన్ బాబు గారు ఇచ్చే ప్రత్యేకమైన గౌరవం ఏంటంటే బయట సంస్థల్లో ముందుగానే చెప్పేవారు నేను ఆరు తర్వాత పనిచేయను, ఇలా ఫైట్ సీన్లు కానీ ఇంకేమైనా ఉంటే నాకు చెప్పాలి ముందే, మీరు ఆర్ట్గా ఉన్న సీన్లు కూడా నాకు ముందు చెప్పాలి ఇలా అనేవారు. మన సంస్థలో అసలు ఏం అడిగేవారు కదా, డిఎస్ ప్రొడక్షన్స్ లో అసలు అడిగేవారు కదా, వాళ్ళకి తెలుసు కదా ఎలా ఉన్నా, వాళ్ళకి తెలుసు కదా మనం చెప్పాల్సిన పనే ఉంది అనేవాళ్ళు. శోభన్ బాబుతో ఎలా వర్క్ చేయించుకోవాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి మనం రూల్స్ చెప్పక్కర్లేదు అన్నట్టుగా ఉండేవారు ఆయన. అలాగే రాజుగారు కూడా ఆ ఈక్వేషన్ ఉంది, రాజుగారితో మేము షెడ్యూల్లో కనుక ఒక సీన్ ఎక్కువ వేస్తే బాబు గారు ఉంటారు కదా వద్దు అవసరం రెండు సీన్లు చాలు ఈరోజు అక్కడ చేయొద్దు ఆయన అడుగుతారు వద్దు అసలు ముందుగానే చెప్పేవారు. అంటే శోభన్ బాబు గారిని ఇబ్బంది పెట్టకూడదని రాజుగారు, రాజుగారికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని బాబు గారు, ఇద్దరు కూడా డిస్కషన్ లో కనుక ఈ పివి రామారావు గారు డివిఎస్ రాజు గారు ఇద్దరు మాడుకునేవాళ్ళు రేపు ఏం చేయాలని రేపేంటి అని మొత్తం ఆయనే చెప్పేవారు. ఫ్రెండ్ రాజుగారి క్లాస్మేట్ కూడా ఆయన, ఎవరు పివి రామారావు గారిని, రాజుగారి క్లాస్మేట్ కూడా, అంత సన్నిహితం బాగా ఫ్రెండ్. ఇంకా వాళ్ళు అరమరికి వెళ్ళలేని స్నేహం ఆయన ఆయన పేరు పమ్మిడి ముక్కల వెంకటరామారావు. ఓకే, ఆయన భరణి రామారావు అని పేరు. భరణి సంస్థలో పనిచేస్తారండి, భరణి గారి భానుమతి గారి భరణి సంస్థ, చండీ రాణి ఆ సినిమాలంటికి ఓ గాడ్ అన్ని సినిమాలకి దాదాపు ఒక భరణిలో 15 సినిమాలకి ఆయన కోఆర్డినేటర్ గా చేశాడు. ఓహో, భానుమతి గారి దగ్గర సూపర్, వెరీ క్లోజ్. దాని గురించి మరోసారి చెప్తాను. ఓకే, ఇక్కడ ఈ ఇష్యూ రాజుగారితో ఆయన మాట్లాడుతుండేవాడు. ఒక రోజు అనుకుంటున్నారు ఇద్దరు రాజుగారు, ఇంకా ఒక కొంచెం 4-5 షాట్లు ఎక్కువ ఉన్నాయి, మరి బాబు గారిని అడగాలంటే ఎలాగా అడుగుదాం వద్దా ఏదో అన్నారు. వద్దండి అసలు ఒక షాట్ కూడా ఎక్స్ట్రా తీయక్కర్లేదు, ఒక రోజు పోతే పోయింది పర్వాలేదు, ఆయన ఏమి అడగద్దు డిస్టర్బ్ చేయదు మీరు అన్నాడు రాజుగారు. శోభన్ బాబు గారి పట్ల అంత కన్సర్న్, అంత రెస్పెక్ట్ లెవెల్స్, ఆయన ఎందుకు అసలు ఇబ్బంది పెట్టడం దేనికి? ఒక రోజు పోయినా పర్లేదు, రెండు షాట్ కోసం వన్ డే చేద్దాం కావాలంటే, రెండు షాట్ల కోసం వన్ డే చేయడం నడిచేయద్దు మీరు, శోభన్ బాబు గారిని ఇబ్బంది పెట్టద్దు వద్దు అసలు అని చెప్పారు. ఆ శోభన్ గారు ఉన్నారు అది దూరం ఎక్కడ ఉన్నారు కూర్చొని అడిగితే ఆయన చేస్తాడు, ఆయనే వచ్చి రాజుగారు భలేవారండి నేను ఈరోజు పని లేదు నాకు చేస్తాను చేస్తాను ముందే అన్నాడు ఆయన. ఆ ఇద్దరి మధ్య ఉండే బాండింగ్ అనుబంధం అలా ఉండేవారు. శోభన్ బాబు గారిని ఇబ్బంది పెట్టద్దని ఆయన అంటున్నాడు, రెండు షాట్ల కోసం మళ్ళీ రేపు షూటింగ్ పెట్టడం ఎందుకంటే నేను చేస్తాను ఈయన అంటున్నాడు. అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, చాలా సంస్థని ఆయన సొంత సంస్థలా గౌరవించారు. డివిఎస్ ప్రొడక్షన్స్ అంటే చాలా శోభన్ బాబు గారి సంస్థలాగా గౌరవించేవారు, తన సంస్థలాగా ఫీల్ అయ్యారు. షూటింగ్ ఉంటే మిగతా వాళ్ళు అడిగితే కూడా నో రేపు పెట్టుకోండి అనేవాడు శోభన్ బాబు. ఇక్కడ సీన్ చదివి ఇది నైట్ సీన్ కదా ఇవాళ పెట్టుకోండి నైట్ 9 దాకా అని ఫోన్ చేసి చెప్పేసేవారు ఇంటికి, ఇవాళ నైట్ 9 రాజుగారు షూటింగ్ ఉంది ఈరోజు ఇది 9 అవుతుంది చెప్పేసేవారు చెప్పేసేవారు. అంటే ఆ సంస్థ పట్ల రాజుగారి పట్ల అంత అభిమానం, ఆయన తాలూకు కొంచెం గట్టి ప్రిన్సిపల్స్ ని కూడా కొంచెం రిలాక్స్ చేసి చేసే అంత ప్రేమ ఉంది. అవును, ఓకే, రాజుగారు అంటే ఎవరితోనూ ఆయన అసలు నాన్ కాంట్రవర్షియల్ ఆయన. అవును అవును, చాలా డిగ్నిఫైడ్ గా ఉండే క్యారెక్టర్. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఆయన చాలా సందర్భాల్లో కలిసాను రాజుగారు. ఇంతకుముందు గోపాలకృష్ణ గారి గురించి కూడా చెప్పా కదా, ప్రొడక్షన్ మేనేజర్ కి కళ్ళు పెట్టుకోవడం వచ్చి తప్పు చేసినందుకు 65,000 లాస్ వచ్చినందుకు ఆ రోజు, ఎందుకంటే రాజుగారు కొట్టినా బాగుండేది ఒక మాట లేదండి ఆయన, అది డివిఎస్ రాజు గారి క్యారెక్టర్ అని అన్నారు కదా, అలాగే అనమాట ఉండేది అనమాట. ఇంకా నేషనల్ లెవెల్లో చూడాలంటే ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్, ఫస్ట్ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, ఫస్ట్ ఎన్ఎఫ్డిసి ప్రెసిడెంట్, అన్నిటికీ ఫస్ట్ ఫస్ట్ ఆయన ఇండియాలో. అవును, ఒకసారి ఎన్ఎఫ్డిసి సెగ థర్డ్ టర్మ్ చైర్మన్ గా ఉన్నప్పుడు సచిత్ రే అని పోటీకి పెట్టారు వేరే వాళ్ళు, ఓకే ఓకే, రే గారు
బెంగాలీ వరల్డ్ ఫేమస్ టెరిటరీ. అప్పుడు ఏమన్నారు అడిగారు వాళ్ళని, నా మీద పోటీగా ఎవరున్నారు అని అడిగారు. డివిఎస్ రాజు గారు అన్నారు. నన్ను నేను పోటీ వద్దు అనే ఉంటుంది కరెక్ట్. అసలు నాకు వద్దు. సత్యజిత్ రే గారే వాలంటరీగా రాజుగారితో పోటీ ఏంటి అసలు? చాలా తక్కువ మాట్లాడుతున్నారు మీరు. నేను పోటీ చేయను, ఎవరిని పెట్టుకోండి కావాలి నేను చేయను. మీరు పోటీ చేయించాలనుకుంటే వేరే మనిషిని పెట్టుకోండి అని చెప్పాడు. నేనైతే రాజుగారితో పోటీ చేయను అని చెప్పాను. చెప్పాడు సత్యజిత్ రే గారు. రాజుగారికి అది తెలిసి ఎప్పుడు నేను ఎందుకు ప్రెసిడెంట్ గా టర్మ్ రే ఉంటుంది చాలా కరెక్ట్. ఆయనే పెట్టండి బాగుంటుంది నిజానికి. ఈయన ఇంకా జనరస్. ఆయన పెట్టండి బాగుంది రే అంటే ఎంత గౌరవం మనకి. అవును సంస్థకు గౌరవం. నేనే పెట్టండి పర్లేదు. రాజుగారు లెటర్ రాశాడు అక్కడికి. నేను కాంప్లీట్ చేయను ఈసారి, ఈసారి రే ఉండాల్సిందే అని ఏం రాశాడు. ఇచ్చేవరకు ఇప్పుడు ఎవరయ్యారు? నేనే ఉంచాడు రాజుగారి వద్దన్నాడు. నేను ఉన్నాను ఇప్పుడు ప్రతిసారి నేను ఎందుకు వద్దు అని ఉండి. సత్యజిత్ రే గారు ఉంటే సంస్థకు కూడా ఒక గౌరవంగా ఉంటుంది. ఆయన ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కదా. రే గారు ఆ ఒక్క టర్మ్ చేసి ఇంకా చేయలే. ఇంకా రాజుగారు ఉన్నాడు తర్వాత మళ్ళీ హాయిగా ఆయన రిటైర్ అయిన దాకా ఆయన. అవును అవును నేను ఆయన ఎన్ఎఫ్టిసి చైర్మన్ గా ఉన్నప్పుడు చాలాసార్లు కలిసాను హైదరాబాద్ లో. ఫస్ట్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చేసింది కూడా రాజుగారు. అవును గాంధీ పిక్చర్ చేయించింది రాజుగారు. అవును ఎన్ఎఫ్టిసి ద్వారా గాంధీ పిక్చర్ కి పెట్టుబడి పెట్టించి ఆ గాంధీ పిక్చర్ భారత మన ఇండియన్ గవర్నమెంట్ షేర్ తోటి అటన్ భర తోటి చేసింది కూడా డివిఎస్ రాజు గారు. ఈవెన్ ఎన్టీఆర్ గారు సీఎం అయిన తర్వాత కూడా ఈ లలిత కళా తోరణం విషయంలో కూడా రాజుగారినే దానికి ఆయన చెప్పారు. ఆ డిజైన్ మీరు చూడండి రాజుగారు ఆయనే కట్టించారు. అది ఆయన గొప్పత. ఆయన డివిఎస్ రాజు గారి క్యాలిబర్ గురించి కానీ ఆయన వ్యక్తిత్వం గురించి మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి మా సంస్థలోనే. వెంకట్రామన్ క్యాషియర్ ఆయన ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. 20 ఏళ్ల వయసు నుంచి చేస్తున్నాడు ఆయన కూడా డివిఎస్ సంస్థలో. డివిఎస్ సంస్థలో ఓకే. ఆయన 35 ఎంత వచ్చేటప్పటికి పిల్లలు పెళ్ళిళ్ళు కూడా రాజుగారు సహాయం చేశారు. 35 వచ్చేటప్పటికి ఇల్లు కట్టుకోవాలని క్రోంపేటలో మెడ్రాస్లో ఇల్లు కట్టుకోవాలని రాజుగారితో చెప్పాడు. రాజుగారు అంటే ఇట్లా ఇల్లు కట్టుకుంటానండి, మన నేను శాలరీలో ఖర్చు చేసుకుంటుంది కానీ సార్ నాకేమైనా కొంచెం ఒక 30,000 కావాలి సార్ అని అడిగారు. ఇల్లుకి ఎంత అవుతుంది వెంకట్రామన్? 50,000 అవుతుంది సార్. 20,000 నా దగ్గర ఉన్నాయి సార్. సరే అయితే మాట్లాడుతున్నాయి అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ రాజుగారు అబ్బాయికి చెప్పి వెంకట్రామన్కి 50,000 ఇచ్చేయండి, అతని దగ్గర నమ్మంటు ఉంటే ఉండే పర్లేదు ఉండండి ఉండండి. మన మన దగ్గర నాళ్ళు చేస్తున్నాడు ఆయన, ఇల్లు కట్టలేం మనం. అదే కదా రాచరికం అంటే. ఇల్లు మనం కట్టలేకపోతే ఎలాగా పని ఇచ్చేయండి, మొత్తం ఇచ్చేయండి, 20,000 కట్ చేయొద్దు. దట్ ఈస్ డివిఎస్ రాజు గారు అని చెప్పారు. వచ్చి సార్ కట్ చేసుకుంటే ఎందుకు కట్టరామా, నువ్వేంటి మన కమిటీ మన సంస్థ ఇది, నువ్వు కట్ చేయాలి నేను మళ్ళీ కట్ చేసుకుంటానండి. ఏం అసలు చేసుకుంటాను అట్లా క్యాషియర్ అప్పు. 50,000 అంటే ఎంత అమౌంట్ అంటే విశ్వనాథ్ గారికి శంకరాభరణం అప్పుడు 50,000 రెమ్యునరేషన్, సినిమాకి రెమ్యునరేషన్. పట్టిన పడుతుంది కూడా 50,000. సిరి సినిమా కూడా 40,000. మా గురుగారు రెమ్యునరేషన్ డైరెక్షన్ చేసినందుకు ఒక డైరెక్టర్ రెమ్యునరేషన్ అమౌంట్ అన్నమాట. అది ఒక ఇల్లు వచ్చేది ఆ రోజుల్లో, ఆ అమౌంట్ ఇచ్చారు వెంకట్రామన్కి ఇచ్చారు. ఆయన దగ్గర 15 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నారు. అలాగే ఇచ్చారు గోపాలకృష్ణకి హెల్ప్ చేశారు. శ్రీనివాసరావు అకౌంటెంట్ ఆయనకి కూడా చేశారు. పాపన్న అగ్రి బాయ్ మా డివిఎస్ సంస్థ ప్రొడక్షన్ బాయ్, అతను కూడా ఇల్లు కట్టించుకోవడానికి రాజుగారు ఇచ్చారు అమౌంట్. పాపన్న స్థలం గురించి చేశారు రాజుగారు అంటే మరి రాజుగారే చేశారు అవన్నీ కూడా. అయితే చెప్పరు బయటకు, అసలు చెప్పరే చెప్పరు తెలియదు ఎవరికి, అసలు చెప్పరు ఆయన, అసలు చెప్పొద్దు అంటారు. పైగా మీరు ఎవరికైనా చెప్పే పని నేను ఇవ్వను ఎవరు, రహస్యంగా ఉండదు, గుప్తదానమే. ఇప్పుడు వారు లేరు కనుక చెప్పొద్దని చెప్పేవాళ్ళు ఎవరు లేరు కనుక మీరు చెప్పేస్తారు మంచిదే. అలాగా తమ దగ్గర పనిచేసే వ్యక్తులకి సహాయంగా ఉండడం, అండగా ఉండడం అనేది ఒక గొప్ప విషయం. అలా గతంలో పూర్వం అలా ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ నాన్నప్పటి నుంచి కూడా వారే కాదు, ఆ జనరేషన్ లో ఉన్న పీపుల్ అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు తర్వాత తర్వాత తగ్గుతూ వచ్చాయి అలాంటి జనరస్ ఫీలింగ్స్. అలాగా ఉండేవారు సంస్థలో ప్రతి ఒక్కరి బాబులు ఆయన చూసుకునేవారు. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్
సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఆర్టీవీ తెలుగు.